తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం భీమనగర్లో స్థానిక శాసనసభ్యులు పెండం దొరబాబు ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి ఉలవల భూషణం అధ్యక్షతన పౌష్టికాహారం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ మండల అధ్యక్షుడు జవ్వాది నాయుడు, ఐసీడిఎస్సీ డిపిఓ జసిఫ్ లారెన్స్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా 20 మంది గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జసిఫ్ లారెన్స్ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న ఆహారం, సీజనల్లో దొరికే పండ్లు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉలవల భూషణం మాట్లాడుతూ పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ప్రధానంగా చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలలో పోషకాహార లోపం అధికంగా కనిపిస్తుంది. దీనివల్ల మానసిక, శారీరక సమస్యలతో పాటు రక్తహీనతల లోపం వంటి ఇబ్బందులు తలెత్తుతాయని, ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాలు పోషకాహారాన్ని ఉచితంగా అందించే కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 1 నుండి 30వ తేదీ వరకు పౌష్టికాహార మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు జవ్వాది నాయుడు, సర్పంచ్ దయ్యాల నాగేశ్వరరావు, రాయుడు చిన్ని, పులుగు బాబురావు, అంగన్వాడీ టీచర్లు, వార్డు సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు. మార్కులు తీసుకొచ్చి ఉన్నారండి. అదేవిధంగా ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు శ్రీ పెండం దొరబాబు గారి ఆదేశాల మేరకు మన పిఠాపురం మండలం రాపత్తి సెక్టర్ నర్సింగపురం గ్రామం భీమనగర్లో ఈ యొక్క తల్లులకు మనం శ్రీమంతం అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము ఎప్పుడు చేస్తూ ఉండేవాళ్ళం. ఈ 2 సంవత్సరాల్లోనూ కొంచెం చేయలేకపోయాం. ఈ సంవత్సరం మళ్ళా ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పేసి నేను ఇక్కడ నుంచో కోరుతున్నప్పుడు వెంటనే మన సిడిపో మేడం గారికి, ఇక్కడ ఉన్న సూపర్వైజర్లకి తెలియజేయడం జరిగిందండి. వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇంత అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెప్టెంబర్ 1 నుంచి 30వ తారీఖు వరకు పౌష్టికాహార మహాసచివాలయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారి పోషణ అభియాన్ కింద జరపమని మరి తెలియజేస్తున్నారు. దాంతో భాగంగా అంగన్వాడీ సెంట్రల్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో, ప్రాజెక్ట్ లెవెల్లో, పంచాయతీ లెవెల్లో, సెక్టార్ లెవెల్లో మరి జరపడం జరుగుతుంది. గర్భిణీగా కలిసిన కాలం నుంచి 1000 రోజుల సంరక్షణ దీంట్లో పౌష్టికాహారం ఏ విధంగా తీసుకోవాలి, గర్భిణీ మేము ఇచ్చే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ